ఆకాశవాణి ఆదిలాబాద్ నిండా ఇంతవరకు జరిగిన కథ ఒంటిల్లు అనే గ్రామంలో పెదనాయుడు అనే పెద్ద రైతుకు చెందిన రెండు వందల ఎకరాల అతి సారవంతమైన మాగాణి భూమి యానాదిమిట్ట పెదనాయుడు ఎక్కువగా పట్నంలో ఉంటే మిట్టను అతని ఇతర భూములు ఆస్తుల వ్యవహారాలు చూసేవాడు ముత్యాలనాయుడు కాని ముప్పై ఏండ్లుగా పగలూ రాత్రనక పనిచేస్తూ యానాదిమిట్ట భూముల నుండి గొప్ప పంటలను పండిస్తున్న పనివాడు కోనిగాడు పెదనాయుడి దగ్గర తీసుకున్న అప్పు తీర్చడానికి ఇన్నేళ్లుగా కోనిగాడు తన ఒంటి కష్టాన్ని ధారపోశాడు కోనిగాడి అప్పు మొత్తం తీరిపోయిందని వాడికి బహుమతిగా సంతోషంగా పెదనాయుడు యానాదిమిట్టలోని ఒక ఎకరం భూమిని అతనికి చేసి ఇవ్వాలనుకుంటున్నాడు అని చెప్తాడు ముత్యాలనాయుడు ముందు నమ్మలేకపోయినా కోనిగాడు ఉబ్బితబ్బిబ్బావుతాడు భూమి పట్టా చేసుకోవడానికి వెంటనే మద్రాసు నగరంలో కూలివానిగా పనిచేస్తూ బతుకుతున్న కొడుకు పుల్లిగానికి వెంటనే బయలుదేరమ్మని ఉత్తరం రాయిస్తాడు కోనిగాడు నుండి దూరం వెళ్లే లారీలో బయలుదేరి వచ్చి తన ఊరి పొలిమేరల్లో దిగుతాడు పుల్లిగాడు తాను పుట్టి పెరిగిన హరిజనవాడలోని పాత ఇండ్ల స్థానంలో వెలసిన వరుస పెంకుటిండ్లను చూసి ఆశ్చర్యపోతాడు పుల్లిగాడు తండ్రి కోనిగాడు తిరుపతి వెంకన్న దర్శనానికి పోయినాడని తెలిపిన తలారివాడితో సంభాషణలో పడతాడు పుల్లిగాడు హరిజనవాడకు కూలివాళ్ల కోసం వచ్చిన ఒక రైతు పెదనాయుడు ఇస్తున్న ఎక్కువ కూలీ కారణంగా కూలివాండ్ల ధరలు తనకు అందుబాటులో లేకుండా పోయాయని బాధ వెళ్లగక్కుతాడు కూలివాడికి సరియైన కూలీ వాళ్లతో పని చేయించుకుని పంట పండించుకునే రైతుకు గిట్టుబాటు లేని ఈ కొత్త వ్యవస్థ ఈ రాజ్యం ఏమిటి అని ఆలోచనలో పడతాడు పుల్లిగాడు పెదనాయుడు పనికి కూలివాళ్లను తీసుకుపోవడానికి వస్తాడు ముత్యాలనాయుడు నాయుడు మన మనుషుల్లా ముప్పై మంది హరిజనులు అతనితో వెళ్ళడానికి వరసలో నిల్చుంటారు ముప్పై ఒకటవ వాడైన బాలిగాడు ఎక్కడని ప్రశ్నిస్తాడు ముత్యాలనాయుడు అతని భార్య సావిత్రి వచ్చి భర్తకు బదులుగా తాను పనికి వస్తానని వేడుకుంటుంది కాదు బాలిగాడిని వెళ్లి ఈడ్చుకురమ్మని పురమాయిస్తాడు ముత్యాలనాయుడు ఇక వినండి ఒక హరిజనుడు ఎక్కుపెట్టి విడిచిన బాణం వలె గుంపులో నుండి వీధి వెంబడి పరిగెత్తసాగాడు ముత్యాలనాయుడు కోపంగా అటూ ఇటూ పచార్లు చేస్తూ రాంగరాంగ రాంగా పెదనాయుడోళ్ల అంటే అందరికీ సవకైపోతా ఉంది సంత వచ్చిందంటే ఈ హరిజనవాడలో ఒక్క బొగోడుండడు అందరూ ఎలబారి పెదనాయుడు దగ్గరికి వచ్చేస్తారు అని పచారులు ఆపి యాచనను అభినయిస్తూ పది రూపాయలు ఇప్పించు సామి ఇరవై ఇప్పించు సామి బియ్యం కొనుక్కుంటా మిరపకాయలు కొనుక్కుంటా బిడ్డలు పస్తులు సామి పెండ్లాం పస్తు పస్తుసామి అని గోస పెడతారు ఇచ్చేదాకా అడుగు ఎత్తి పెట్టరు అవసరం వచ్చి కూలికి పిలిస్తే జలాలొస్తాయి జాడ్యాలొస్తాయి అని సావిత్రివైపు రుసరుసలాడుతూ చూసి నీ మొగుడు ఇరవై రూపాయలు తీసుకుని మూడు నెలలయ్యింది ఇలాకు దమ్మిడి తీర్చలేదు అన్నాడు తీర్చక యాడికి పోతాం సామీ ఈ పొద్దుగాకపోతే రేపైనా కష్టం చేసి తీర్చేటోళ్ళం మేమే గదా సామి అన్నది సావిత్రి ముత్యాలనాయుడు విటకారంగా ఔ రేపైనా తీరుస్తారు ఇంగొచ్చే సంవత్సరానికైనా తీరుస్తారు మీరు తీర్చేదాకా మేము సాంబ్రాణి వేసుకుని చూసుకోనుంటే మాకేం వస్తుంది వడ్డా వరుమానవా అని మళ్లీ పచార్లు ప్రారంభించి అసలు తప్పంతా మీది కాదు మీరడిగినప్పుడల్లా బాండు పత్రం లేకుండా పదులు ఇరవైలు ఇచ్చేదానికి పెదనాయుడు ఉండాడు తినిద్దర్లు చేసేదానికి గవర్నమెంట్ తోడు కట్టించుండే ఇండ్లుండాయి ఇంక మీకు కన్ను మిన్ను ఏడా తెలుస్తుంది అన్నాడు ఇంతలో బాలిగాడు అడుగులో అడుగు వేసుకుంటూ వీధి వెంబడి నడుస్తూ సుంక్రేస్త చెట్టు దగ్గరికి వచ్చాడు అతడు భుజం నుండి దాకా ఒక నల్లని దుప్పటిని కప్పుకొని ఉన్నాడు అస్వస్థత వల్ల వాని ముఖం నల్లబడి ఉన్నది కళ్ళు లోతుకు పీక్కుపోయి ఉన్నాయి బాలిగాడు చేరువుగా రాగానే ముత్యాలనాయుడు ఏమిరా బాలిగా ఊరిలో ఉండాలనుందా లేదా అని అడిగాడు బాలిగాడు వణుకుతున్న చేతులను దుప్పటి కింద నుండి బయటకు తీసి జోడించి దండం పెడతా సామి ఆ నుంచి వీడికి నడిసేటప్పటికి కండు బూజులు కమ్ముతా ఉండాయి నిన్నట్నుంచి పులక జరం పట్టుకుంది సామి అన్నాడు ముత్యాల నాయుడు పొగాకు కాడను ఈ దవడ నుండి ఆ దవడకు మార్చి కాడికి పోయి గొడ్డలి చేత పట్టుకుంటే ఈ పులక జ్వరాలన్నీ ఎగిరిపోతాయి నువ్వు ముందు ఆ దుప్పటి తీసి నీ పెండ్లానికిచ్చి ఎలబారు అన్నాడు బాలిగాడు మళ్లీ చేతులు జోడించి ఈ పొద్దుడికి నన్ను నిడిచిపెట్టు స్వామి నుంచి కడుపులోకి పచ్చి గంగ కూడా పోలేదు స్వామి గొడ్డలి చేత పట్టుకునేదానికి కూడా సత్తాలేదు స్వామి అన్నాడు ముత్యాల నాయుడు సహనం చచ్చినట్టు గొంతు పెంచి నువ్వు చెప్పేదేమైనా ఉంటే ముందు చెరుకు తోటగాడికి పోయి గొడ్డలి చేత పట్టుకుని మళ్ళా మాట్లాడు అని ఒక హరిజను వైపు తిరిగి ఒరే పులిపోడా నువ్వు దుప్పటి తీసి వాని పెండ్ల మొహార కొట్టు అన్నాడు పులిపోడు బాలిగాడి దగ్గరగా వెళ్ళి చెప్పింది జైబే పాడిన పాటే పాడుకుంటా అయ్యో కోపం తెప్పించే దేనికి అంటూ బాలిగాని భుజాల మీద నుండి దుప్పటిని లాగి సావిత్రి మీదకు గిరవాటు పెట్టాడు బాలిగాడు ఎండిన బోరతో లోతుకు పిక్కుపోయిన డొక్కలతో గోచిపాత తప్ప మరీ ఆచ్ఛాదం లేకుండా నిల్చున్నాడు వాడు గద్గత స్వరంతో ఏదో చెప్పడానికి ప్రయత్నించగా ముత్యాల నాయుడు నంగి ఏడుపులు మళ్ళా మొదలు పెట్టొద్దు నీ ఏడుపులు ఇనుకుంటా కూసుంటే ఇంక మేము సేద్యం పనులు ఇడిచిపెట్టేయాల్సిందే కయ్యాగట్ర అమ్ముకొని దేశం మీద పడాల్సిందే అని మిగిలిన హరిజన్ల వైపు చూస్తూ ఇంగ నడవండ్రా పొద్దు నడివింటికి రాకముందే పది లారీలు లోడ్డు కావాల గంట పన్నెండు కాకముందే లారీలు రోడ్డు మీదకెక్కాల పన్నెండు దాటిందంటే ఆ డ్రైవర్ నా కొడుకులు బత్తాయిమ్మని అడుగుతారు నడవండి ఒరే పులిపోడా ముందు నువ్వు దారిది అన్నాడు పొద్దు రెండు బారలెక్కింది పుల్లిగాడు చద్ది తాగి బ్రేవ్ మని త్రీంచుతూ బయటకొచ్చి ఇంటి అరుగు మీద కూర్చున్నాడు సన్నగా విస్తున్న గాలి తాకిడికి తుక్కునార పుల్ల దుమ్ము మీద నిశ్శబ్దంగా పరిగెడుతోంది పుల్లలను ఆకులను తనలో కలుపుకుంటూ పరిగెడుతున్న నారవుండను చూస్తూ పల్లిగాడు అక్కడే కూర్చున్నాడు నారవుండ అలా వీధి చివరిదాకా పరిగెత్తి అకస్మాత్తుగా గాలి ఉరవడి హెచ్చడం వల్ల పైకి పై పైకీ ఎగురసాగింది వీధి చివరన కంసాలివాడు వస్తుండడం పుల్లిగాడు గమనించాడు పంచే గాలిపాటుకు రెపరెపలాడుతుండగా అతడు గాలికి అభిముఖంగా సాగివస్తున్నాడు అతడు అల్లంత దూరం నుంచే ఇంట్లోనే ఉండావంట్రా పుల్లిగా నువ్వు కనబడతావో లేదోనని నోట్లో రూకేసుకొని వస్తా ఉండా అంటూ దగ్గరగా వచ్చి ముఖం కడుక్కొని సద్ది తాగినావంటరా అని అడిగాడు పుల్లిగాడు తిన్న మీద నుంచి దిగి ఇప్పుడే సద్ది తాగి ఇట్ట కూసున్నా ఇట్లా పరిగెత్తుకొని వచ్చినావేందన్నా అన్నాడు కన్సాలి సద్ది తాగినోడివి నేరుగా కొలిమిగాడికి రాకపోతివా కొలిమి రగలేసి నీ కోసరం దోవ చూస్తా ఉంటి చూసి చూసి ఇంకా సాలైపోయి నేనే ఎలబారొస్తీ అన్నాడు పుల్లిగాడు ఈ పొద్దు శుక్రారం గదన్నా నువ్వు పూజ ముగించేటప్పటికి నాలుగు బారాల అవుతుందిలే అని తాత్సారంగా కూసున్నా నువ్వింత బిన్నే పూజ ముగించి వస్తావని నాకేం తెలుసు అన్నాడు కంచాలివాడు పూజ లేదు ముగించను లేదు తెల్లవారుజామున లేచి నీళ్లు పోసుకొని ఈబూది పెట్టుకొని కాయా కర్పూరం గంగాళంలో పెట్టుకొని దేవలానికి ఎలబారినానంతే మనిషి వచ్చి నిలేసినాడు అర్జెంటుగా యాభై కొడవళ్ళు కావాలంట వరిమడి కోతకొచ్చిందంట పొద్దుపోయేలోగా యాభై కొడవండ్లు తయారు చేసి కక్కేసి రెడీ చెయ్యమని పెదనాయుడు మాట పంపించినాడు ఇక అంతే గంగాళం తీసుకుపోయి మూలపెట్టి నేరుగా పోయి కొలిమి రగిలించిన అన్నాడు వాళ్ళిద్దరూ మాలపల్లిని కడచి సన్నటి కాలిబాట మీద ఒకరి వెనక ఒకరుగా నడవసాగారు వెనక వస్తున్న పుల్లిగాడు ఒకటి కాదు రెండు కాదు యాభై కొడవండ్లు పొద్దుపోయేలోగా చెయ్యాలంటే ఎవని తరం మిసన్లు పెట్టినా అయ్యే పని కాదు అన్నాడు కన్సాలి దీర్ఘంగా నిట్టూర్చి ఆ మాట చెప్తే ఈనోటోడెవరు ఆ మాట గనక చెప్తే చాకలి గురువనికి పట్టిన గతే కూడా పడుతుంది అన్నాడు సాకలునికి ఏమైంది పుల్లిగాడు కంసాలి వీపును చూస్తూ అడిగాడు కంసాలి వంచుకొని నడుస్తూ మూడు రాత్రులు మూడు పగళ్ళు బిడ్డలతో ఈదుల్లో పడి అకోరించినాడు అని తలెత్తి పోయిన నోముల పంటకు పెదనాయుడింటికి చుట్టాలొచ్చినారు ఒకరూ కాదు మూడు కార్ల నిండా వచ్చినారు సాకులుడు పోయేటప్పటికీ వీళ్ళ గుడ్డలు వాళ్ల గుడ్డలు కలిసి గుట్ట మాదిరి పడి ఉండాయి ఒక లారీకి సరిపోయేటన్ని గుడ్డలు వీటిని ఉతికి ఇస్త్రీ చేసి పొద్దుపోయేలోగా ఇల్లు చేర్చమని దొరస అని ఆర్డర్ వేసింది సాకులు గుడ్డలన్నింటినీ చెరువుగాడికి చేర్చి ఉతకా ఆటం మొదలుపెట్టినాడు ఉతికి ఉతికి ఊతికి ఈ నడుమిట్టా ఇరిగిపోయింది పొద్దట్లా గూట్లో పడింది గుడ్డలేమో సమస్యలా గుడ్డలు ఇల్లు చేరకపోయేటప్పటికీ పెదనాయుడికి ఉగ్రం వచ్చేసింది నా మాట వినిపించుకోనాడు నా ఊర్లోనే వద్దు అని చెప్పి మనుషులను పంపి సాకలోనింటికి బీగం వేయించినాడు సాకలోడు పెండ్లం బిడ్డలతో ఈదుల్లో రామగోసపడినాడు సాకలోడైనా సరే కంసాలోడైనా సరే దేవుణ్ణి కాదని బతకొచ్చు కానీ పెదనాయుణ్ణి కాదంటే ఇంకా బతుకు యాడిది అన్నాడు పుల్లిగాడు అతని అడుగుల్లో అడుగేస్తూ సాకలుడు కంసాలుడే కాదు హరిజనుడు కూడా అంతే అన్నాడు ఊరికి వెలపల ఉన్న చింత చెట్టు కింద కొలిమి నెలకొల్పబడి ఉంది కంసాలి భార్య ఒక గుండు మీద కూర్చొని కొనికిపాట్లు పడుతూ కొలిమి చక్రాన్ని తిప్పుతోంది పొయ్యిలోని బొగ్గులు ఒక్కటొక్కటే రాజుకుంటున్నాయి మంటదాపున ఒక సమ్మెట సుత్తి పటకారు పడి ఉన్నాయి ఎడమవైపున ఒక తట్టలో బొగ్గులు మరొక తట్టలో పొట్టు ఉన్నాయి మరికొంత దూరాన మోకాటెత్తు బూడిద రాసి ఉన్నది బారెడు పొడవున్న ఉక్కు కడ్డీలు కొన్ని చింత చెట్టు బోదె వద్ద పడి ఉన్నాయి కొలిమికి ఇరవై బారల దూరాన ఒక సత్రం ఉన్నది సత్రం చుట్టూ గోడల్లేవు బండలతో నిర్మించిన పైకప్పు రాతి స్తంభాలు మాత్రం ఉన్నాయి చుట్టగా చుట్టబడిన ఒక ఈత చాప స్తంభానికి ఆనించబడి ఉంది ఆ చాప తప్పిస్తే సత్రమంతా ఖాళీగా ఉన్నది సత్రా నానుకునే ఒక చేదబావి ఉన్నది బావి చుట్టూ గుర్రపు బండలున్నాయి బావి గచ్చు మీద చిల్లులు పడిన బొక్కెన ఉన్నది బొక్కెన తాలూకు ఇనుపగొలుసు రాట్నం మీదుగా పడవేసి ఉన్నది కునికిపాట్లు పడుతూ చక్రం తిప్పుతుండ కన్సాలి భార్య కళ్ళు నులుముకొని దూరంగా చూడసాగింది కన్సాలీ అతని వెనక పుల్లిగాడు కాలిదారి వెంబడే ఇటే వస్తుండడం కనిపించింది ఆమె గుండు మీద నిఠారుగా కూర్చుని చక్రాన్ని తిప్పసాగింది సవ్వడి చేసుకుంటూ కొలిమి మండసాగింది కన్సాలి పుల్లిగాడు కొలిమి చెంతకు వచ్చారు పుల్లిగాడు చుట్టూ కలయిచూసి చింతచెట్టు బోదె వద్ద పడి ఉన్న ఉక్కు కడ్డీలను చూపుతూ ఇవేనా మనమిప్పుడు కొడవండ్లు చేయాల్సింది అని అడిగాడు కంసాలి పంచను గోచపోసి కట్టుకుంటూ అవే రెండు తీసి కొలిమిలో ఏయి అన్నాడు పుల్లిగాడు వంగి రెండు కడ్డీలను తీసుకుని వచ్చి కొలిమిలో వేసి ఒక్కొక్కటి ఏమి బరువుండాయన్నా అసలైన సరుగ్గా ఉంది ఏడ సంపాదిస్తివి అన్నాడు కన్సాలి కొలిమి మంట వద్ద కూర్చొని నేను సంపాదించలేదు పెదనాయుడే పంపించినాడు దిగవ తిరుపతిలో బంగళా కట్టించినాడు కదా ఆడ మిగిలిన సామాను అన్నాడు అతడు ఉక్కు కడ్డీలను మంటలో సర్ది ఉంచి భార్యను చూసి చక్రం జోరుగా తిప్పు అన్నట్టు సైగ చేసి పుల్లిగాని వైపు తిరిగి ఈ కడ్డీలు మాత్రం పంపినాడు బొగ్గులు పంపలేదు వరి పొట్టు పంపలేదు అన్నాడు పుల్లిగాడు చొక్కాను తీసి దాపున ఉన్న జిల్లేడు చెట్టు మీద వేసి బొగ్గులు వరి పొట్టు పంపకుంటే దేంతో రగలెయ్యాలంటా అన్నాడు కన్సాలి అదేమో ఈ బొగ్గులు వరి పొట్టు రైతుల దగ్గర కొనుక్కొచ్చిన ఇది రెండు రూపాయలు అది ఒక రూపాయ మొత్తం మూడు రూపాయలయింది ఎప్పుడూ ఇంతే పెతనాయుడు పని చేసినప్పుడంతా ఇంతే నా చేతి నుంచి నాలుగు దుడ్డు పోవాల్సిందే కాని వరుమానం ఉండదు అన్నాడు కంసాలి పుల్లిగాడు తలపాగా చుట్టుకుంటూ ఈ వరుమానం లేని పని చేసేదానికి నెత్తిన కూడా చెత్త ఇయ్యాల్సి వచ్చింది అన్నాడు ఆకాశవాణి ఆదిలాబాద్ వంద పాయింట్ రెండు ఎఫ్ఎం మనసు నిండా